రామగుండం కెమికల్స్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో దాని పునరుద్ధరణ పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమైన మిగుల కర్మాగారం కావచ్చు, అంతర్గం స్పిన్నింగ్ మిల్ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ లో చాలా సంస్థల్ని పరిశ్రమల్ని మూతబడేటట్టుగా ఆనాడు సీమాంధ్ర పాలకులు తీసింది. ఈ ప్లాంట్ పునరుద్ధరణ కార్యక్రమాలు ప్రారంభమైనవి. ముఖ్యంగా ఇప్పుడు స్క్రాప్ నంతా తీసివేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అతి త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్లాంట్ పనులు ఎక్కడ కూడా నిరంతరాయంగా ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా త్వరితగతిన జరగడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు, మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా చాలా మంది మా యువత, అదేవిధంగా మా నిరుద్యోగులు, మా వాళ్ళు కూడా అంతా స్థానికంగా మాకు ఉపాధి కావాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతా ఉన్నారు. ఈ అంశాన్ని కూడా మేము కేంద్ర మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి స్థానికంగా మన వాళ్లకు ఉపాధి వచ్చే పరిస్థితి మా వంతు ప్రయత్నం దానికోసం మేము చేస్తామనే సందర్భంగా తెలియజేస్తూ